ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకి అమ్మాయిది అప్లికేషన్ కూడా ఫార్వర్డ్ చేశారని చెప్పి మేము వెబ్సైట్స్లో చూసాము, చాలా చోట్ల కూడా చూసాము. సో అది మీకు అనుకూలంగా ఉందా లేకపోతే వస్తుందని మీరు భావిస్తున్నారా? అంటే ఎట్లా ఉంది ఈ అంటే ఈ రాజకీయం పరంగా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లు కానివ్వండి, ఇంతమంది గవర్నమెంట్లు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం కొంచెం డెవలప్ అవుతున్నాయి. సో అది మీరు ఎప్పుడు లోపల వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు? అది ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆగస్టు 29కి ఇస్తారు అవార్డ్స్, ఆగస్ట్ 1st వీక్లో పేర్లు అనౌన్స్ చేస్తారు. మన అమ్మాయికి వరల్డ్ ఛాంపియన్షిప్లో 3 మెడల్స్ ఉన్నాయి, ఏషియన్ గేమ్స్, వరల్డ్ కప్ ఇలాంటి ప్రెస్టీజియస్ ఈవెంట్స్ ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా అర్హత ఉందని గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్, మన రాష్ట్రం నుంచి మన అమ్మాయిది ఒకటే వెళ్ళింది నామినేషను. అక్కడ మొత్తం మీద ఒక 10-15 వస్తాయి ఇలా రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకి, 1-2 ఇస్తారు ప్రతి సంవత్సరం. టాప్ 1-3లో మన అమ్మాయి ఉంటుంది గట్టిగా. ఆ కమిటీ నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది ఇది, ఎక్స్పీరియన్సు అవన్నీ చూస్తారు. కాబట్టి 10 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఇండియాకి ఆడుతుంది, సేమ్ టైం ఇండియన్ టీమ్ని ప్రపంచ నెంబర్1గా నిలబెడతమే కాకుండా ఎన్నో రికార్డులు తను ప్రపంచ రికార్డులు సృష్టించింది. అవన్నీ పరిగణకులు తీసుకుంటారు, మెడల్స్ ఒకటే కాకుండా దానికి కూడా వెయిటేజీ మార్క్స్ ఉంటాయి. వాటన్నిటిని తీసుకున్నప్పుడు మనకి అర్హత ఉంటే వస్తుందని మేము భావిస్తున్నాం. సో చూశారు కదండి, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనడానికి ఉదాహరణగా వెన్నం జ్యోతి సురేఖ గారి తండ్రి ఎవరైతే ఉన్నారో సురేంద్ర గారు, ఆయన అనుభవాల్ని అలాగే వాళ్ళ పాపని ఏ విధంగా తన ఆశయాలకు అనుగుణంగా అలాగే పాప ఇంట్రెస్ట్ని గమనించి ఆమెని ఆర్చరీలో చేర్పించి అర్జున అవార్డు రావటానికి ఆయన కూడా కారణమయ్యారు. అలాగే ఇప్పుడు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళ కుటుంబానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా సెలబ్రిటీ మీడియా తరఫున విన్నవించుకునేది ఏమిటంటే, ఆ అమ్మాయి ఏదైతే ఆ అర్హతని సంపాదించి ఒక భారతదేశంలో భరతమాత ముద్దుబిడ్డగా ఆ అమ్మాయి కొనసాగాలని, ఇంకా ఇలాంటి విజయాలు ఎన్నో ఎన్నో ఆ అమ్మాయి సాధించాలని మనస్ఫూర్తిగా సెలబ్రిటీ మీడియా తరఫున కోరుకుంటూ, సో ప్లీజ్ కీప్ వాచింగ్ సెలబ్రిటీ మీడియా.